అజీమ్ ప్రేమ్జీ ది గ్రేట్ బిజినెస్ మ్యాన్. ఈ పేరు మేబీ అందరికీ తెలియకపోవచ్చు, ఎందుకంటే ఆయనకి మీడియాలో కనపడడం అంతగా ఇష్టం ఉండదు. లక్షల కోట్ల ఆస్తి ఉన్నా ఎంతో సింపుల్గా ఉంటారు. కంపెనీని రన్ చేయటానికి నవ్వుల పాలైన ఆయన నేడు వరల్డ్ వైడ్గా బిజినెస్లను చేస్తున్నాడు. కొన్ని వేల కోట్ల డబ్బుని డొనేట్ చేసి ఎంతోమంది జీవితాల్లో వెలుగులు నింపిన కలియుగ దాన కరుణుడు. ఇండియన్ బిల్గేట్స్గా పేరుగాంచిన అజీమ్ ప్రేమ్జీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి? అంత చిన్న వయసులో బిజినెస్లోకి ఎందుకు రావాల్సి వచ్చింది? లక్షల కోట్లు ఉన్న సెకండ్ హ్యాండ్ కారులోనే ఎందుకు తిరుగుతారు? ఎంతమంది పిల్లలు ఇప్పుడు ఏం చేస్తున్నారు? అజీమ్ ప్రేమ్జీ లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది? ఎన్ని కోట్ల ఆస్తులున్నాయి? ఇలా అజీమ్ ప్రేమ్జీ గురించి మీకు తెలియని ఎన్నో విషయాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. అజీమ్ హసీమ్ ప్రేమ్జీ 1945 జులై 24 ముంబైలోని ఓ ముస్లిం కుటుంబంలో జన్మించారు. తండ్రి మహమ్మద్ హసీమ్ ప్రేమ్జీ బర్మా రైస్ కింగ్గా పేరు గడించారు. 1945లో అంటే ప్రేమ్జీ పుట్టిన ఏడాది మహమ్మద్ ప్రేమ్జీ వెస్ట్రన్ ఇండియన్ వెజిటేబుల్ ప్రొడక్ట్స్ లిమిటెడ్ కంపెనీని మహారాష్ట్రలోని అమాల్నర్లో ప్రారంభించారు. ఈ కంపెనీ సన్ఫ్లవర్, వనస్పతి, లాండ్రీ సోప్ 787 తయారు చేసేది. ఇక ఇండియా పాకిస్తానీ విడిపోయే సమయానికి అజీమ్ ప్రేమ్జీ వయసు 3 ఏండ్లు. ఆ సమయంలో పాకిస్తాన్ స్థాపించిన మహమ్మద్ అలీ జిన్నా అజీమ్ ప్రేమ్జీ తండ్రి అయిన హసీమ్ ప్రేమ్జీని పాకిస్తానికి రమ్మని, పాకిస్తాన్ గవర్నమెంట్లో మంచి హై పొజిషన్ పదవిస్తానని చెప్పాడు. కానీ హసీమ్ ప్రేమ్జీ మాత్రం ఇండియాలోనే ఉండడానికి ఇష్టపడ్డాడు. అందుకే పాకిస్తాన్కి వెళ్ళలేదు. ఒకవేళ వెళ్ళుంటే అజీమ్ ప్రేమ్జీ వంటి గొప్ప వ్యక్తిని మనం మిస్ అయ్యేవాళ్ళం. అజీమ్ ప్రేమ్జీ స్కూలింగ్ మొత్తం ముంబైలోనే గడిచింది. తర్వాత పై చదువుల కోసం అమెరికా వెళ్ళాడు. యుఎస్ఏలోని స్టాన్ఫర్డ్ విశ్వవిద్యాలయంలో ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కోర్సులో చేరాడు. అందులో ఆయన చదువు కొనసాగుతూ ఉండగానే 1966లో సడన్గా బ్యాడ్ న్యూస్ వచ్చింది. తన తండ్రి హసీమ్ ప్రేమ్జీ చనిపోయారు. దీనితో అమెరికా నుండి ఇండియాకి వచ్చాడు. ఇక మళ్ళీ అమెరికాకు వెళ్ళలేదు. చదువు మధ్యలోనే ఆపేయాల్సి వచ్చింది. ఇక తర్వాత తండ్రి చేసిన బిజినెస్లు అజీమ్ ప్రేమ్జీ చూసుకోవాల్సి వచ్చింది. సన్ఫ్లవర్, వనస్పతి, లాండ్రీ సోప్ బిజినెస్లని నడిపించాల్సిన బాధ్యత ఈయనపై పడింది. ఆయన వయసేమో అప్పుడు 21 ఏండ్లు మాత్రమే. బిజినెస్లో ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేదు. అప్పుడు చాలామంది పెద్దవాళ్ళు అజీమ్ ప్రేమ్జీ కంపెనీ నడిపించడం ఆయన వల్ల కాదని, ఎవరికైనా అమ్మేయండని కుటుంబ సభ్యులకి సలహా ఇచ్చారట. అంతేకాదు, ఓ కంపెనీలో మంచి పొజిషన్ ఉందంటే దాని కొరకు ఎంతోమంది ఎన్నో రాజకీయాలు చేస్తారో మనకి తెలిసిందే. కానీ ప్రేమ్జీ ముందడుగు వేశాడు, భయపడలేదు. కంపెనీని నడిపించే రెస్పాన్సిబిలిటీ తన భుజాలపై వేసుకున్నారు. అయితే అప్పట్లో కంపెనీలలో ఉండే పెద్ద పెద్ద ఆఫీసర్స్, మేనేజర్స్ ముందు చిన్నపిల్లాళ్ళలా కాకుండా పెద్ద వ్యక్తిలా కనిపించేందుకు మీసాలు పెంచేవాడట. మొదట్లో కంపెనీ పేరు వెస్ట్రన్ ఇండియా వెజిటేబుల్స్ ప్రొడక్ట్స్ లిమిటెడ్గా ఉండేదట. ఇక అజీమ్ ప్రేమ్జీ బాధ్యతలు తీసుకున్న తర్వాత విప్రో ప్రొడక్ట్స్ లిమిటెడ్గా పేరు మార్చాడు. కేవలం వంట నూనెలు మాత్రమే కాకుండా సబ్బులు, హెల్త్ కేర్ ప్రొడక్ట్స్, షూస్ మ్యానుఫ్యాక్చరింగ్ చేయటం స్టార్ట్ చేశారు. ఇప్పుడు ఇండియాలో ఎక్కువగా వాడుతున్న సంతూర్ సోప్ విప్రోకు చెందిందే. అలాగే విప్రో లైటింగ్ ప్రొడక్ట్స్, హైడ్రాలిక్ సిలిండర్ రంగంలో కూడా ప్రవేశించింది. అజీమ్ ప్రేమ్జీ చేతుల్లోకి వచ్చిన తర్వాత విప్రో కంపెనీ అంచెలంచెలుగా ఎదుగుతూ వచ్చింది. సరిగ్గా అదే సమయంలో 1977 నుంచి 1980 మధ్య కాలంలో మన ఇండియాలో ఉండే కోకో కోలా, ఐబిఎం వంటి కొన్ని కంపెనీలు ఇండియాను వదిలి వెళ్లాల్సి వచ్చింది. ఐబిఎం కంపెనీ ఇండియాను వదిలేళ్లడంతో ఐటీ సెక్టార్లో మంచి అవకాశాలుంటాయని అజీమ్ ప్రేమ్జీ ముందుగానే ఆలోచించారు. ఆ అవకాశాన్ని అందిపుచ్చుకోవాలని అనుకున్నారు. ఇంటర్నేషనల్ కంపెనీ అయినటువంటి సెంట్రినల్ కంప్యూటర్ కార్పొరేషన్తో చేతులు కలిపి ఇండియాలో తక్కువ ధరకే కంప్యూటర్స్ తయారు చేయటం మొదలుపెట్టారు. అలా కంప్యూటర్స్, హార్డ్వేర్స్ తయారు చేయడమే కాకుండా సాఫ్ట్వేర్ రంగంలో కూడా ప్రవేశించారు. అలా విప్రో ప్రొడక్ట్స్ లిమిటెడ్ను విప్రో లిమిటెడ్గా మార్చాడు. కంప్యూటర్స్ తయారీ మరియు సాఫ్ట్వేర్ రంగంలో విప్రో కంపెనీ దూసుకుపోయింది. ఇప్పుడు ఇండియాలో ఉన్న టాప్ ఐటీ కంపెనీలో విప్రో కూడా ఒకటి. ప్రపంచవ్యాప్తంగా బిల్గేట్లు ఐటీ రంగంలో ఎంత ప్రభావం చూపించారో మన దేశంలో అజీమ్ ప్రేమ్జీ అంత ప్రభావం చూపించారు. అందుకే ఈయన్ని బిల్గేట్స్ ఆఫ్ ఇండియా అని అంటారు. వీటితో పాటు మెడికల్ అండ్ డయాగ్నోస్టిక్ పరికరాలు తయారు చేయడం, చిన్నపిల్లల కోసం బేబీ సాఫ్ట్ పౌడర్లు, ఇలా అన్ని రంగాల్లోకి విప్రోను విస్తరింపజేశారు. అంతేకాదు చంద్రికా సోప్, యార్డ్లీ లండన్,
గ్లూకోవితా ఇంకా చిన్న కంపెనీలకు కొన్ని విప్రోలో మెర్జ్ చేశారు. ఇక 1980 నుండి అయితే దానిలో ఇన్వెస్ట్ పెట్టిన కస్టమర్లకి ఊహించినంత లాభాలు ఇచ్చింది. ఎగ్జాంపుల్ చెప్పాలంటే 1980లో ఎవరైనా 10,000 రూపాయలు పెట్టి విప్రో షేర్లు కొని ఉంచుకొని ఉంటే 2015 నాటికి సుమారుగా 600 కోట్లయింది. అంటే కంపెనీ ఏ విధంగా డెవలప్ అయిందో అర్థం చేసుకోండి. 21 ఏండ్ల యువకుడు కంపెనీని ఏం నడిపించగలడని అందరూ అనుకున్నారు. కానీ చిన్న వనస్పతి నూనెలు తయారు చేసే కంపెనీని ఐటీ, ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఇంజనీరింగ్, గ్లోబల్ రిక్వైర్డ్స్, మెడికల్ ఎక్విప్మెంట్స్, ఇలా అన్ని రంగాల్లో కంపెనీని విస్తరించి ఒక మల్టీనేషనల్ కంపెనీగా నిలబెట్టారు. ఇప్పుడు విప్రోలో 175,000 మంది ఉద్యోగులు ఉన్నారు. కంపెనీ విలువ కొన్ని $1 బిలియన్లకు చేరింది. అందుకే బిజినెస్ మ్యాన్ వీక్ మ్యాగజైన్ ది గ్రేటెస్ట్ ఎంటర్ప్రెన్యూరర్గా ప్రకటించింది. ఇక వ్యక్తిగత విషయాలకు వస్తే అజీం ప్రేమ్జీ భార్య పేరు అస్మిన్. వీళ్ళకిద్దరు కుమారులు రిషాద్ ప్రేమ్జీ, తరీక్ ప్రేమ్జీ. మధ్యంతరంగా ఆగిపోయిన తన చదువును 33 ఏండ్ల తర్వాత అంటే 1999 సంవత్సరంలో తన ఇంజనీరింగ్ పూర్తి చేశాడు. ఇది అంతా ఒక ఎత్తు అయితే ఆయన లైఫ్ స్టైల్ డిఫరెంట్. అన్ని 1,000 కోట్ల ఆస్తున్నా కానీ ఎంతో సింపుల్గా ఉంటారు. బిజినెస్ రంగం అంటేనే ఎన్నో గొడవలు, పోటీలు, కేసులు ఉంటాయి. అలాంటిది ఈయన జీవితంలో ఒక్క కాంట్రవర్సీ కూడా లేదు. ప్రేమ్జీ కోరుకుంటే క్షణాల్లో ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన కారు కొనుక్కోగలరు. కానీ తను సంపాదించేది తిరిగి సమాజానికి ఇవ్వడానికి అని మనసా వాచా కర్మన నమ్మిన ఈ మహానుభావుడు ఒక మామూలు కోటీశ్వరుడు కొనుక్కోగలిగిన టయోటా కరోలా కారుని వాడతారు. ఇది కాకుండా ఎప్పుడైనా ఉపయోగించుకోవడం కోసం మెర్సిడీస్ బెంచ్ ఈ సిరీస్ కారు కొనుక్కున్నారు. ఈ కారు కొత్తది కొనుక్కోవాలంటే 50 లక్షలు అవుతుంది. ఈ మాత్రం కూడా తన కోసం ఖర్చు పెట్టుకోవడం ఇష్టం లేని ఈ మహామనిషి ఓ సెకండ్ హ్యాండ్ కారు కొనుక్కున్నారట. పెద్ద పెద్ద లగ్జరీ హోటల్లో కాకుండా కంపెనీ గెస్ట్ హౌస్లోనే ఉంటారు. తక్కువ మాట్లాడతారు, ఎక్కువ వింటారు. అంత గొప్ప స్థాయిలో ఉన్నా నేను వినడం ఏంటి అని కోరుకోరు. ఈయన గురించి చాలా తక్కువ మందికే తెలిసి ఉంటుంది. ఎందుకంటే ఈయన మీడియాలో ఎక్కువ కనిపించరు. 10 రూపాయలు దానమిచ్చి 100 ఫోటోలు దిగేవారున్న ఈ రోజుల్లో 1,000 కోట్లు దానం చేసి కూడా ఎటువంటి పబ్లిసిటీ కూడా చేసుకోరు. 2001లో అజీం ప్రేమ్జీ ఫౌండేషన్ స్థాపించి గ్రామీణ ప్రాంతాల్లో ఉండే పిల్లలకి చదువు అందించడానికి కృషి చేస్తున్నారు. 2010లో తన పేరు మీద ఉన్న వాటిలో 21 కోట్లు విప్రో షేర్లని అజీం ప్రేమ్జీ ట్రస్ట్కి ట్రాన్స్ఫర్ చేశారు. వాటి విలువ సుమారు 15,000 కోట్లు. ఈ ఫౌండేషన్ ద్వారా ఇప్పటివరకు 100,000 మందికి హెల్ప్ అయింది. కర్ణాటకలో ఉండే జీమ్ ప్రేమ్జీ యూనివర్సిటీలో ఎంతోమంది టీచర్లకు కంప్యూటర్ శిక్షణ ఇచ్చి వాళ్ళ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రాంతీయ భాషల్లో కంప్యూటర్ విద్యను అందిస్తున్నారు. అలాగే 2019 మార్చిలో తనకి విప్రో కంపెనీలో ఉన్న వాటాలో $7.5 బిలియన్ విలువైన మరో 34% షేర్లని ఫౌండేషన్కి బదిలీ చేశారు. వాటి విలువ సుమారు 56,000 కోట్లు. 2019 సంవత్సరంలో ఇదే అతిపెద్ద విరాళంగా ఫోర్బ్స్ మ్యాగజైన్ ప్రకటించింది. ప్రపంచ కుబేరులైన బిల్గేట్స్, వారెన్ బఫెట్స్ కలిగి గివింగ్ ఫ్లెడ్జ్ అని దేశాలు తిరిగి బిజినెస్ మ్యాన్లుగా సగం ఖర్చులు సమాజ సేవ చేయమని అడిగేవారు. అలా అడిగినప్పుడు ఇండియా నుంచి గివింగ్ ఫ్లెడ్జ్ కోసం మొట్టమొదటి సంతకం పెట్టిన వ్యక్తి అజీం ప్రేమ్జీ. దానిలో భాగంగా 150 కోట్లు దానం చేయడానికి ముందుకొచ్చారంటే మాటలు కాదు. 2018లో అజీం ప్రేమ్జీ ఇండియాలో అత్యంత ధనవంతుల స్థానంలో 2వ ప్లేస్లో ఉండేవాడు. అలాంటిది ఆయన ఇప్పుడు 20వ స్థానానికి పడిపోయారు. దానికి కారణం కంపెనీ నష్టాల్లోకి వెళ్ళిపోయి కాదు, తన ఆస్తిని దానం చేయటం వల్ల కొంతమంది ధనవంతుల జాబితాల్లో ముందుంటారు అనుకుంటాం. కానీ ఈయన మాత్రం దాతృత్వంలో ముందు నిలుస్తారు. కేవలం ఇండియాలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ డబ్బులు విరాళంగా ఇచ్చిన జాబితాలో 3వ ప్లేస్లో ఉన్నారు. వ్యాపార రంగంలో ఈయన చేసిన కృషికి గాను, అలాగే ఈయన చేస్తున్న సమాజ సేవకు గాను ప్రభుత్వం 2005లో పద్మభూషణ్, 2011లో పద్మవిభూషణ్ అవార్డులతో సత్కరించింది. 2000లో మణిపాల్ అకాడమీ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ నుంచి గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. 2006లో నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ ముంబై లక్ష్య బిజినెస్ విజనరీ అవార్డుతో సత్కరించింది. 2009లో వెస్లియన్ యూనివర్సిటీ ప్రేమ్జీ సామాజిక సేవలకు గాను గౌరవ డాక్టరేట్ ఇచ్చింది. అయితే డబ్బు ఎక్కువగా ఉన్న ఇతర ధనికులకు దానం చేయమని ఈయన ఇలా చెప్తారు, భగవంతుడి దయ వల్ల మన దగ్గర కావాల్సిన దానికన్నా ఎక్కువ డబ్బు ఉంది. ఆ డబ్బు ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళ కోసం ఖర్చు చేయాలి. మనం డబ్బుకి ట్రస్టీలు మాత్రమే కానీ ఓనర్లు కాదు అని ఆయన అంటారు. అందుకే ఎంతోమంది బిజినెస్ మ్యాన్లు ఈయన్ని ఇన్స్పిరేషన్గా తీసుకుంటారు. 53 సంవత్సరాల పాటు విప్రో నడిపించిన తర్వాత ఆయన రిటైర్మెంట్ తీసుకొని ఎక్కువ టైం సేవా కార్యక్రమాల కోసం వినియోగిస్తున్నారు. అలాగే 75 ఏండ్ల వయసులో కూడా విప్రోకి మార్గనిర్దేశం చేస్తున్నారు.
వంట నూనె తయారు చేసే ఒక కంపెనీని ప్రపంచ స్థాయి కంపెనీగా మార్చి లక్షలాది యువతకి ఉద్యోగాలు ఇవ్వడం ఒక ఎత్తు అయితే ఆయన సంపాదించిన దానిలో సగానికి పైగా సేవా కార్యక్రమాలకి వెచ్చించటం అనేది మరొక ఎత్తు. అందుకే ఈయన జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శం. మీరేమనుకుంటున్నారు అజీం ప్రేమ్జీ గారి గురించి? కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.